ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణానదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెరుశగం వాటా దక్కాలని తెలంగాణ సర్కార్ కొత్త పల్లవి అందుకోవడంపై న్యాయ నీటిపారుదల రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ఆధారంగా ఏపీకి ఐదు వందల పన్నెండు తెలంగాణకు రెండు వందల తొంభై ఎనిమిది పంపిణీ చేస్తూ జూన్ పంతొమ్మిది రెండు వేల పదిహేను కేంద్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటును ఆమోదిస్తూ ఒప్పందంపై సంతకం చేసిన తెలంగాణ సర్కార్ ఇప్పుడు ఆ ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించడాన్ని తప్పుపడుతున్నారు ఇది విభజన చట్టాన్ని ట్రిబ్యునల్ను అపహాస్యం చేయడమేనని చెబుతున్నారు బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను కొనసాగిస్తూనే డెబ్బై ఐదు శాతం అరవై ఐదు శాతం లభ్యతకు మధ్యన అందుబాటులో ఉన్న నాలుగు వందల నలభై ఎనిమిది టీఎంసీలను ప్లాన్ బి కింద మూడు రాష్ట్రాలకు అదనంగా పంపిణీ చేసిందని గుర్తు చేస్తున్నారు ఇందులో ఉమ్మడి ఏపీకి నూట తొంభై నాలుగు టీఎంసీలు వాటా దక్కిందని గుర్తు చేస్తున్నారు విభజన చట్టం పదకొండవ షెడ్యూల్లో ఏపీలోని తెలుగ్గంగా హంద్రినీవ గాలేరి నగరి వెలుగొండ ప్రాజెక్టులను కేంద్రం అధికారికంగా గుర్తించింది అలాగే తెలంగాణలో నెట్టింపాడు కలవకుర్తి ఎత్తిపోతలను గుర్తించింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్లాన్ బి కింద అదనంగా కేటాయించిన జలాల్లోనూ కేంద్రం అధికారికంగా గుర్తించిన ప్రాజెక్టులను నూట యాభై టీఎంసీలు ఏపీకి నలభై నాలుగు టీఎంసీలు తెలంగాణకు దక్కే అవకాశం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు వీటిని పరిగణలోకి తీసుకుంటే కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వాటా ఐదు వందల పన్నెండు టీఎంసీల నుంచి ఆరు వందల అరవై రెండు టీఎంసీలకు పెరుగుతుందని తెలంగాణ వాటా మూడు వందల నలభై రెండు టీఎంసీలకు చేరుతుందే తప్ప చెరిశకం కానే కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇది తెలుసు కూడా తెలంగాణ సర్కారు తద్భిన్నంగా వ్యవహరించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది